ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. తిరుపతి పుణ్యక్షేత్రం అనేది హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ వెంకటేశ్వరుని ఆశీర్వాదం కోసం ఏటా కోట్లాది మంది భక్తులు సందర్శిస్తారు. అలాంటి తిరుపతి లడ్డుపై కల్తీ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఏ వివాదంపై తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తోంది. ఎంతో ప్రాముఖ్యత గాంచిన పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపినట్టు సీఎం చంద్రబాబు ఆరోపించడం, దానిని ఎన్డీటీబీ ల్యాబ్ నివేదిక నిర్ధారించినట్టు టీడీపీ ఆధారాలు బయటపెట్టడం తీవ్ర దుమారమే రేపుతోంది. మరోవైపు ఈ అంశం రాజకీయ ఫైట్ కు తెరలేచింది. లడ్డూపై టీడీపీ చేస్తున్న ఆరోపణలను వైసీపీ కొట్టిపారేస్తోంది. సీఎం చంద్రబాబుపై టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం తిరుమల ప్రసాదాలపై సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు దుర్మార్గమని, రాజకీయ లబ్ది స్వార్థం కోసం భగవంతుణ్ణి వాడుకునే వారికి దేవుడు కూడా క్షమించడని భూమన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైవి సుబ్బారెడ్డి సవాళ్లతో రెచ్చిపోయారు. తిరుమల ప్రసాదం విషయంలో తాను తన కుటుంబం ఆ దేవుని సాక్షిగా ప్రమాణానికి సిద్ధం ఉన్నామంటూ పేర్కొన్నారు. చంద్రబాబు కూడా తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అని ప్రశ్నించారు. తాజాగా ఈ అంశం జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. తిరుమల లడ్డు వివాదంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తిరుపతి బాలాజీ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలపడం కలతకు గురి చేసిందన్న ఆయన, వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీటీడీ బోర్డు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లడ్డూల్లో జంతువుల కొవ్వు వినియోగించడం అందరి మనోభావాలను దెబ్బతీస్తుందని పవన్ ట్వీట్ చేశారు. దేశంలోని దేవాలయాలకు సంబంధించిన సమస్యలను పరిశీలించేందుకు జాతీయ స్థాయిలో సనాతన ధర్మ రక్షణ బోర్డుని ఏర్పాటు చేయాల్సిన సమయం వచ్చిందని పవన్ పిలుపునిచ్చారు. కోట్లాది మంది ఎంతో పవిత్రంగా భావించే తిరుమల ప్రసాదం కల్తీ ఆరోపణలు ఇప్పుడు హిందువులందరినీ విస్మయానికి గురి చేశాయి. ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరంగా ఉందని భావిస్తున్నారు. ఇవి తిరుమల పవిత్రతను దెబ్బతీస్తాయని ఆందోళన చెందుతున్నారు. మరి ముందు ఏం జరుగుతుందో, ఇలాంటి నిజాలు బయటకొస్తాయో చూడాలి మరి.